హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో శనగపప్పు చట్నీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా కావలసిన పదార్థాలు శనగపప్పు వన్ కప్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు పావు స్పూన్ తరిగిన అల్లం వన్ స్పూన్ వెల్లుల్లి రేఖలు పది పచ్చిమిర్చి ఏడు ఎండుమిర్చి రెండు చింతపండు రెండు కాడలు తయారీ విధానం ముందుగా స్టవ్పై బాండి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత దానిలో హాఫ్ స్పూన్ జీలకర్ర వెల్లుల్లి లేకలు వేసి బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత దానిలో వన్ స్పూన్ తరిగిన అల్లం యాడ్ చేసుకోవాలి ఆ పైన వన్ గ్లాస్ శనగపప్పు యాడ్ చేసుకుని గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి దీనిలో చింతపండు యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీనిని మిక్సీ జార్లో తీసుకుని వాటర్ యాడ్ చేసుకోవాలి ఆ పైన పావు స్పూన్ పసుపు మరియు సరిపడా ఉప్పు యాడ్ చేసుకుని మిక్సీ చేసుకోవాలి ఈ మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా ఆయిల్ తీసుకుని దానిలో పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు కరివేపాకు వెల్లుల్లి రేఖలు ఎండుమిర్చి వేసి వేయించుకుని మనం ముందుగా రెడీ చేసుకున్న శనగపప్పు మిశ్రమంపై వేసుకుంటే మనకు కావలసిన శనగపప్పు చట్నీ తినడానికి రెడీ